ఏనాటికైనా నా కొడుకు కనపడతాడనే నమ్మకంతో నీ పంతన తల దాచుకున్నా. ఆ ఆశ నెరవేరి నా నెరవేరకపోయినా నేను వెళ్ళిపోవలసిన దాన్ని. ఆ మాటకొస్తే అందరం వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరమ్మా శాశ్వతం? చూడు జయమ్మ, నువ్వే స్వయంగా తీసుకువెళ్ళి ఈ పాలు వసుంధరకి ఇవ్వాలి. అదృష్టవశాత్తు ఆవిడికి నీ మీద నమ్మకం కుదిరింది. ఈ సంసారాన్ని నువ్వే చక్కబెట్టాలి, ఇంటిని నిలబెట్టాలి. వసుంధర కోసం కాకపోతే నేను ఎవరి కోసం మా బ్రతికే? ఊరుకో బాబు, భగవంతుడు ఉన్నాడు, అన్ని చక్కబడతాయి. అమ్మా జీజమ్మా, నువ్వా? మా ఆయనేమో అనుకున్నాను. దాదా, తలుపు గడియ వేసుకుని ఏం చేస్తున్నావు అని అడుగు. నువ్వు అడగవు, నేనే చెప్తా. మాయల మరాటి ప్రాణం మర్రి చెట్టు త్వరలో చిలకలో ఉందనేవారు కదా, అలాగే నా ప్రాణం ఈ నగలో ఈ డబ్బులోనే ఉంది. ఈ పాలు తీసుకో అమ్మా. పాలా? స్వయంగా నువ్వే తెచ్చావా? మధ్య చేతులు మారాయా? మార్తె మాత్రం ఈ పాలల్లో ఏముంటుందమ్మా? ఏముంటుందా? మా ఆయన ఏదో మందు కలిపి ఉంటాడు. మీరు అనవసరంగా అనుమాన పడుతున్నారు. అయ్యో పిచ్చి జేజమ్మ, నీకు ఈ ప్రపంచం సంగతి తెలియదు. అంత డబ్బమ్మా డబ్బు. ఇదిగో ఈ సొమ్ము కోసమే నన్ను ఆయన పెళ్లి చేసుకున్నారు. దీనికోసమే నన్ను ఆయన ఇంట్లో పెట్టుకుని వెళుతున్నారు. ఇది ఆయన చేతికి చిక్కిన రోజున నేను కాపురానికి పనికిరానని, రోగిష్టిదాన్నని రుజువు చేసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడమ్మా. విన్నావా జయజమ్మ, ఇది నా బ్రతుకు. నీ బ్రతుకేమండి, హాయిగా లక్షణంగా ఉన్నారు. నేనా? పోనేలే, నువ్వు హాయిగా ఉండాలనేగా ఇదంతా. వసు ఇదిగో పాలు తీసుకో. మీరు తీసుకున్నా? నేనా? నేనెందుకు? రోజు నేను తీసుకుంటున్నానుగా. ఈ ఒక్క పూట మీరు తీసుకోండి. నీ చేత్తో ఇస్తే పాలే కాదు, విషమైనా సంతోషంగా తీసుకుంటా. అమ్మా, ఇప్పుడైనా అనుమానం తీరిందా? ఏమిటి జయజమ్మ అనుమానం? ఓహో, నేనేదైనా మందు కలిపి ఉంటాననేగా. అవును, కలిపాను. అవును జయజమ్మ, రాత్రింబగళ్ళు ఈ నగలు డబ్బు కాపలా కాస్తూ ఆరోగ్యం చెడగొట్టుకుంటుంది. కనీసం కాసేపైనా నిద్రపోతే మంచిదని డాక్టర్లు నిద్రకు మాత్రలు ఇచ్చారు. అలా ఇస్తే ఎలాగో తీసుకోదుగా, అందుకే పాలల్లో కలిపాను. పోనీలే, ఈ రాత్రికి హాయిగా నేనే నిద్రపోతాను. ఇక నుంచైనా నా మీద నమ్మకం కుదిరితే నాకు అదే సార్. వస్తా జయజమ్మ, వస్తా. వస్ జయజమ్మ, జయజమ్మ, చూసావా జయజమ్మ, ఈ పాలు త్రాగించి నన్ను నిద్రపుచ్చి ఈ సొమ్మంతా కాజేయాలని చూశాడు. ఇప్పుడేమంటావు? వసుంధర అంతా పసిగట్టింది. త్వరలోనే కథ ముగించాలి. ఈ జగన్నాథం, ఓ కాదు కాదు, ఈ సత్యానందం శ్రీహరరావు గారికి అల్లుడు కావాలి. కొత్త కథ ప్రారంభించాలి. అవునా శోభ? శోభ, ఎన్నాళ్ళు ఇలా నీ కన్నీళ్లు చూస్తూ ఉంటాను. నేను వెళ్ళిపోయేలోగా మళ్ళీ నీ నవ్వుముఖం చూడాలమ్మా, అదొక్కటే నా ఆశ. మీ ఆశల్ని కాదనలేను, కానీ కళ్ళు మూసుకుంటే కన్నీళ్ళు ఆగుతాయా? మనసు చంపుకుంటే ముఖం నవ్వుతుందా? అదిగా తల్లి, మరుపు అనేది లేకపోతే జీవితమే నరకప్రాయం అయిపోతుందమ్మా. జీవితంలో మనం కాస్తో కూస్తో రాజీ పడక తప్పు. చూడమ్మా ఈ ఫోటో ఒక్కసారి చూడు. నేను ప్రేమించడానికి ముందు మీకు శేఖర్ ఫోటో చూపించలేదు. మీరు పెళ్లి చేయాలనుకుంటే నాకెవరి ఫోటోలు చూపించనక్కర్లేదు. అదేమిటమ్మా,
నీకు ఇష్టం లేకుండా నిన్ను కాదని నీ పెళ్లి చేస్తాను. నేను అవునంటే ఈ జన్మలో జరగదు డాడీ. శోభ, నాకు ఒక్కగానొక్క బిడ్డవమ్మ నువ్వు. ఆయన కూడా ఆ తల్లికి ఒక్కడే బిడ్డ. ఎవరో అన్నారని నిజానిజాలు తెలుసుకోకుండా నిర్ణయించారు. దానివల్ల నా జీవితమే కాదు ఆయన జీవితం కూడా నాశనమైంది. కొడుకుని కోడల్ని చూసుకుని మురిసిపోవాలనుకున్న ఆ తల్లి, ఉన్న ఒక్క కొడుకు కూడా దూరమై గుండె పగిలి ఏమైందో. కోడలే దీపం పెట్టవలసిన నేను ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశాను. ఇంత పాప ఒడిగట్టుకుని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? అమ్మా శోభ, తండ్రిగా నా బాధ్యత కూడా. మీ బాధ్యత తీర్చుకోవడమే మీ బరువు అయితే చెప్పండి, నేను వేరే దారి చూసుకుంటాను. తమ్ముడు, నువ్వు ఇలా అడుగుతున్నంత కాలం ఇలాగే ఉంటుంది. తెలిసి తెలియని వయసులో మనసు దేని ఉంటే దాని మీదే ఉండిపోతుంది. మంచి చెడు పెద్దవాళ్ళం మనం నిర్ణయించాలి. నా మాట విని ఇక్కడ జరిగిన విషయం నలుగురికి తెలిసి అల్లరి కాకముందే ఈ సంబంధమే కాయపచ్చి ముహూర్తం పెట్టించు. అదే ఒప్పుకుంటున్న మాట విని. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? నువ్వు సరే నేను మిగతా ఏర్పాట్లను నేను చూసుకుంటాను. బాగుంటుందా? ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుంది. ఈ సమయంలో మనం వెళ్ళడం మంచిది కాదు. ఇప్పుడే వెళ్ళాలి నాన్న, ఇదే మంచి సమయం. ఇటువంటి సమయంలోనే నా తల్లిని అవమానించాను. బాబు బాబు,